నా క్లాస్కి వచ్చాను. 2014లో మేము 20 జిల్లాలు తిరిగి 34 అన్ని తెలుగు రాష్ట్రాలన్నీ తిరిగి ముఖ్యమైన జిల్లాలలో క్లాసులు చేయడం జరిగింది. బనగానపల్లిలో నేను క్లాస్ చేసినప్పుడు వచ్చానంట. మీరు అప్పటి నుంచి సాధన చేస్తున్నారా? చేసినప్పుడు మాకు బాడీ అనేది గట్టిగా కొంచెం పెయిన్ ఉంటుంది. ఇప్పుడు చేసినప్పుడు వంగపోయేది స్టార్ట్ అని చేస్తూ చేస్తుంటే ఈ రోజు కూడా బాగా ఉంది, మంచి పట్టేసినట్టు ఉంటుంది. ఇప్పుడు బాడీ అనేది ఫ్రీ ఫ్రీ బాగా ఫ్రీ అయింది. మాట్లాడుతుంటే కూడా నేను వినగలుగుతున్నాను. వెరీ గుడ్, మంచి ఎక్స్పీరియన్స్, చాలా మంచి ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మనం ఇట్లా కూర్చోవడానికి స్టేడియం కూర్చోవడానికి ఇంకా ఏమైనా ముద్రలు ఉన్నాయి? నాకు కూర్చోవడం కాదు సెకండ్ ఫ్లోర్. అట్లా మెల్లగా ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు బటర్ఫ్లై ఎక్సర్సైజ్ చూపించిన కదా, మళ్ళీ ఒకసారి చూస్తాను అందరికీ, కింద కూర్చొని చూడండి. ఓకే, దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను, కింద కూర్చొని అందరు చూస్తారు కదా. రండి అయ్యా, రండి రండి. తాకండి తాకండి. గోవిందాపురంలో 2 క్లాస్ ఉండదండి, దానికోసం ఎవరు కూడా హాస్టల్ ఆఫీస్ నెంబర్ కాల్ చేయకండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా సాధకులే, ఒక టైం ఉంది 9 to 5 మాత్రమే కాల్స్ చేయండి. అక్కడ ఉండే వాళ్ళు కూడా సాధకులే, వాళ్ళకి సర్వీస్ చేసే వాళ్ళే. ఆ నెంబర్ ఉండేది ఓన్లీ చెప్పింది అర్థమైంది కదా. 2 ఆదివారం గోవిందాపల్లిలో మా గురువులు మాకు కొన్ని బాధ్యతలు అప్పచెప్పారు. ఆ బాధ్యత 2 ఆదివారం ఈసారి గోవిందాపల్లిలో ఉండలేదు, మళ్ళీ గోవిందాపల్లి క్లాస్ నా క్లాస్ అంటే మరి కాల్ చేయగలండి అని చెప్తున్నారు. అలాగే ఆశ్రమానికి కాల్స్ కూడా ఆగుతుండే. కూర్చో, టైమింగ్స్ ఏంటిది కొంచెం తగ్గే. గవర్నమెంట్ ఆఫీస్లో టైమింగ్స్ ఏంటిది? 9 to 5. మరి అదే ఫాలో కండి. సాధకులు ధ్యానం చేసుకోనికి ఆశ్రమానికి వస్తారు. 20 గంటలు చెప్పు. అయితే మీరు ఉదయం 9 నుంచి 5 లోపలే కాల్ చేయాలి. దేనికోసం చేయాలి? క్లాసు డేట్ తెలుసుకోవడం కోసం, క్లాసు ఎక్కడ ఎక్కడ జరుగుతాయని తెలుసుకోవడం కోసం. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ఏమంటారు, కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ప్రశ్న వేయకండి. వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఏదైనా రాంగ్ మెసేజ్ సలహా ఇచ్చారనుకో, మళ్ళీ ఇది కదా వాళ్ళు ఏం చెప్పారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి, ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. అయితే మీరు ఆశ్రమ నెంబర్కి ఎవరైనా మెసేజ్ పెడితే ఎక్కడ ఏ లొకేషన్లో క్లాసులు జరుగుతున్నామో లొకేషన్ గూగుల్ మ్యాప్ అడ్రస్ అన్ని పంపిస్తారు. ఎవరు ఇంకో సీనియర్ వ్యాలంటీ, జూనియర్ వ్యాలంటీ కాదు మాట్లాడతారు, సీనియర్ వ్యాలంటీ ఇప్పుడు మీ పేరు ఏంటి డీటెయిల్స్ అన్ని పంపారు. మొత్తం వచ్చారు వాళ్ళ పర్సనల్స్ మనం అడగొచ్చు. ఎవరైనా ఎత్తొచ్చాను, ఒక ఆఫీస్లో రిసెప్షనిస్ట్ ఎవరైనా పలానా కంపెనీ పేరు అంటే కానీ ఎవరియాలో ఆశ్రమం అంటే అంటారు. ఫోన్ ఎత్తాం కానీ ఎందుకు, మేము కరెక్ట్గా చేసిన ఫోన్ అనేది వాళ్ళకి కన్ఫర్మ్ కోసం. ఇంకా వాళ్ళే వాళ్ళ డీటెయిల్స్ మనకు అవసరం లేదు కదా, అంటే రిసెప్షనిస్ట్ డీటెయిల్స్ మనకేమి సమస్యతో కనెక్ట్ కాబట్టి సమస్యలు డీటెయిల్స్ తీసుకుంటారు. అంతేనా? అట్లా ఆ విధంగా దీనికి అందరూ సహకరించండి. మంచిగా హాయిగా మీరు మీకు ఏమి డ్యూటీ చేస్తలేము, సాధన చేసి తరించండి అంటున్నాం. అంతే కదా, ఇంకా ఏమైనా డ్యూటీ చేస్తున్నాను మీకు చెప్పండి. ఓకే, ఏమైనా సర్వీసెస్ చేయాలి, ఏదో వడ్డించే కాడ ఇటువంటిది ఏదైనా క్లాసుల్లో సీనియర్స్ ఏంటంటే జూనియర్స్ కొత్తలకు వస్తే ఏదో వ్యాలంటీ సర్వీస్ అందియండి. అట్లా ఈ విధంగా మీరు చక్కగా మీరు అందరు కూడా మీకు ఓపిక ఉంటే వ్యాలంటీ సర్వీస్ చేయొచ్చు. ఎట్లా అంటే కొత్త వాళ్ళు వస్తారు పాపం, వాళ్ళకి వడ్డించాలి, వాళ్ళకి మనం ఇది చేయాలి. ఇప్పుడు ఎదిగిన పిల్లవాడు ఏం చేయాలి?
చిన్న పిల్లవాడికి తమ్ముడికి తిరిగి తమ్ముడికి అన్నం పెట్టుకో అని పెద్దవాడికి చిన్న వాడి డ్యూటీస్ ఎత్తుకో తమ్ముడిని నేను పని చేస్తున్నాను కాసేపు ఆడించి ఎత్తుకో అంటారు కదా. అలాగే మీరు కూడా పెద్దవాళ్ళు గురువు అంటే తండ్రి అర్థమైందా, పెద్ద కొడుకు లాగా పెద్ద కూతురు లాగా మీకు అర్థమైందా. ఏం చేయాలి ఈ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళని నాకు చూసుకొని కొంచెం వేలాంత సర్వీస్ అందించచ్చు. అంటే వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళకి వాళ్ళు వేలాంత సర్వీస్ అందించచ్చు. అయితే ఇక్కడ దీని వెనక ఈ ప్రోగ్రాంలు జరగాలంటే దీని వెనక ఎందరో చూసి శ్రమ వేలాంతి అంటుంది. ఇప్పుడు మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా కవర్ చేసిన ఆయన మన దుర్గాచార్య ఉన్నారు, భాస్కర్ గారు ఉన్నారు. అందగా మనకి మన కార్యక్రమాల్లో ఇవి కావాలంటే సత్యనారాయణ గారు ఉన్నారు, అలాగే వెంకటయ్య ఉన్నారు, మహేష్ ఉన్నారు, తర్వాత ఇట్లా చాలామంది కూడా ఇప్పుడు కొండలు గారు ఉన్నారు, తర్వాత ఇంకో కొండలు డబల్ కొండ ఇంకో కొండలు ఆయన ఉన్నారు, బాలచంద్ర ఉన్నారు అందరి దగ్గర, అలాగే రమేష్ ఉన్నారు. అట్లా ఈ విధంగా ఇప్పుడు మనకు భరత్ ఉన్నారు, మారుతి ఉన్నాడు. నిజంగా మారుతి అంటే హనుమంతుడు అంటారు, మారుతి అంటే ఏంటిది హనుమంతుడేనా, ఆంజనేయ స్వామి. ఎందుకంటే ఇక 24 గంటలు ఏదైనా పని చెప్పినా కానీ కాన్సల్టేషన్ ఫోకస్ హనుమంతుడు నాకు అంకిత భావము శరణాగతి. ఏదైనా పని చేయాలంటే ఇది చేయడం అర్థమైంది కదా. ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉన్నారు పాపం, మరి నీ పేరు ఏదో ఉంటాయా, నాగరాజు ఉన్నాడు. ఏ రకంగా ఈ సంస్థకు మరి మేము ఉన్నాము వెనక మేము ఉన్నాము అట్లా. అక్కడ కొండలు ఇద్దరు ఉన్నారు, ఒక ఆయన కొండలు రావు ఒక ఆయన కొండలు, బల్కంపేట కొండలు గుంటూరు కొండలు అట్లా. ఆ విధంగా ఫోన్లు మాట్లాడుతానే కొండలు ఉన్నాడు, ఫోన్లు మాట్లాడతాడు వేలంటి మీతోటి. ఓకే క్రియాయోగ ఆశ్రమం అండి మీకు లొకేషన్ మా ఇంకా వేరే ఆయన పంపుతాడు అని చెప్పేటైనా ఆయన కొండలు అట్లా. ఆయన కాకపోతే ఇంకొక ఆయన కూడా ఎత్తవచ్చు, మళ్ళీ వాళ్ళ పర్సనల్ మనకు అవద్దు. ఎందుకంటే వేరే వేరే మాట్లాడుతుంటారు సాధకులు ఎవరైనా తీయవచ్చు కావచ్చు. ఇట్లా వేలంటి సర్వీస్ చేస్తున్నారు మంచిగా. మీరు కూడా వేలంటరీ సర్వీస్ చేయాలంటే ముందుకు వచ్చి చేయొచ్చు. ఇక మీకు ఇది చేయాలని కండిషన్ లేదు, మీకు ఇది చేయాలి అది చేయాలని. 20 ఇయర్స్ నుంచి కూడా ఎవరిని రూపాయి అడగకుండా మీ అంటే ఎవరైనా తోచి సంస్థకు ఎలుపు చేస్తేనే తప్ప మనం అడిగేది లేదు. కనుక అందరికీ ఆధ్యాత్మికముల ముందుకు చూడండి. 7-8 మందికి కేచరముద్ర వచ్చింది, కేచరముద్ర వచ్చింది. వాళ్ళకు ఒక వారం రోజులు భోజనం పెట్టకుండా ఏమీ కాదు. ఆ ముద్ర గుండె జబ్బులు రావు జన్మలో, వాళ్ళకి ఆకలి తప్పులు కంట్రోల్ వస్తాయి, బీపీ షుగర్ రావు, జీర్ణశక్తి పెరుగుతుంది. కేచరముద్రలో ఉంటే చెప్పులు లేకుండా ఎండలో తార్ రోడ్డు మీద నడిచినా వాళ్ళ శరీరంలో హీటు పెరగదు. ఆకలి తప్పులు కంట్రోల్ వస్తాయి, శ్వాస సుష్మలలో నడుస్తుంది, చక్కెర మంచిగా సాధనలు చేస్తున్నారు. నేను 30 కిలోలు దా తగ్గా, నేను 30 కేజీలు తగ్గాను, 30 కిలోలు. నేను గుంటూరు నుంచి వస్తాను. ఫోన్లు మాట్లాడితేనే కొండలరావు గారు మీరు అర్థమైందా. వీళ్ళంతా కూడా వ్యాలంటరీ సర్వీస్ చేస్తేనే మన సంస్థ ఇదవుతుంది. కనుక మన కృతజ్ఞత భావంతో వాళ్ళ అందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ చాలా సంస్థలతో సర్వీస్ అందించారు వీళ్ళ సార్వాద ఎవరైతే ఉన్నారో మన భాస్కరరావు గారు వీళ్ళ అయితే అయ్యాయి కదా. అయితే వీళ్ళంతా వీళ్ళంతా కూడా మనకు సర్వీస్ చేస్తేనే తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళి తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి తీసుకున్న వాళ్ళు వెనక్కి జరగండి అమ్మా. బాలచంద్ర వంట వంట మాస్టరు పర్ఫెక్ట్గా మీకు రుచికరమైన భోజనాలు చేసుకోండి. ఇంకేమన్నా అట్లా మీరు కూడా సాధనలో మంచి ఒక ఋషులుగా తయారవ్వండి. ఒక వివేకానంద స్వామి ఎలా ఆయన సామాన్య ఒక స్టూడెంటే కదా, ఒక ఋషి అయినా లాయమాసే నార్మల్ గృహస్థుడికి లాయమాసే దీక్షలు ఇచ్చారు. ఒక జోడి ఆత్మీయంగా చదవండి, ఒక జోడి ఆత్మీయంగా గురువుడంతా ఫ్యామిలీ లైఫ్లో ఉండి పట్టణ జీవితంలో ఉండి ఋషులు అయ్యారు. మీరందరూ కూడా మా ఫ్యామిలీ జీవితంలో పట్టణ జీవితంలో ఉండి ఒక ఋషులుగా తయారు కావాలి, అదే నేను కోరుకునేది. ఒకటి ఏంటిది, స్వస్థ భారత్ కావాలి. ఏం కావాలి, స్వస్థ భారత్. స్వచ్ఛ భారత్ మంచిదే, స్వచ్ఛ భారత్ అంటే పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం మంచిది. స్వస్థ భారత్ స్వస్థ అంటే ఆరోగ్యకరమైనది. రోగం లేని భారతదేశం కావాలి. స్వస్థ భారత్ మంచిదే,
స్వచ్ఛ భారత్తో పాటు, స్వచ్ఛ భారత్తో పాటు స్వస్థ భారత్ అంటే ఆరోగ్యకరమైన భారతదేశం. దీనికంటే ముఖ్యం బ్రహ్మజ్ఞాన భారత్ కావాలి. బ్రహ్మజ్ఞాన భారత్ ఇప్పుడు కృషి కాలంలో అందరూ బ్రహ్మజ్ఞానం అజ్ఞానం లేదు. స్వార్థం అనేది పోవాలి మనిషిలో. అతను నేను వేరు నువ్వు వేరు అనేది పోవాలి. ఒకే దేవుడు, ఒకే జాతి, ఒకే మతం, ఒకే మతం, ఒకే జాతి, ఒకే దేవుడు, ఒకే జనం. నువ్వు వేరు నువ్వు వేరు అనే భేద భావాలు పోయి అన్ని మతాలు అన్నీ కూడా కలిసి కలిసి ప్రపంచం ఒక ప్రపంచ శాంతి ఏర్పడుతుంది. ప్రపంచం అంతా కలిసి కలిసి ఉంటారు. దానికోసమే అమెరికా దేశం నుంచి 30 సంవత్సరాలండి మరణం చేయాలన్నా 360 బ్రాంచులు పెట్టేసి విదేశీయులు అందరూ క్రియాయోగులు గూగుల్లో కొట్టండి. క్రియాయోగులు ఎంతమంది చేస్తున్నారు? ఆటోబయోగ్రఫీ బుక్ కొన్ని లక్షల బుక్ కొన్ని మిలియన్ మిలియన్ బుక్స్ అది అన్ని భాషలకి 100 భాషలకి రిలీజ్ అయితే ప్రపంచ ఫేమస్ బుక్ ఆటోబయోగ్రఫీ. యోగి యోగి ఆత్మకథ హిందీ, ఒక యోగి ఆత్మకథ తెలుగు. ఆ బుక్ పేరు 100 భాషల్లోకి రిలీజ్ అయింది. ఆ పుస్తకం ప్రతి ప్రపంచంలో అన్ని భాషల్లో ఉంది. ఎక్కువ సేల్ అయిన గ్రంథం అది. అది యోగులుగా తయారు చేసింది కనుక మీరు కూడా అట్లా ఈ యొక్క యోగం చేసి మంచి చక్కటి బెనిఫిట్స్ పొందండి. దీనికి లేనాదేనా బంధు? బిర్బీ ఆనంద్ ఒక రూపాయి ఖర్చుందా చెప్పండి? ఇంట్లో కళ్ళు మూసుకోండి. మీ ఇల్లే ధ్యాన కేంద్రం, ఇల్లే హిమాలయాలు. అర్థమైందా? ఇక చక్కగా సాధన చేసుకోండి. కేఎంసీ ప్రాక్టికల్ వీడియోస్ చూసి, కేఎంసీ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోస్ చూసి డౌట్ క్లియర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు ఒక ఋషులుగా తయారవ్వాలి. మీ నుంచి మీ తల్లిదండ్రులు ఆశించారా చెప్పండి? మీ తల్లిదండ్రులు మీ నుంచి ఆశించారా? మీరు మీ పిల్లల నుంచి ఏమైనా ఆశిస్తున్నారా? మా వంశం నిలబెట్టాలి, మా గౌరవం నిలబెట్టాలి, మా ప్రతిష్ట నిలబెట్టాలని ఒకటే కోరుకుంటాం తప్ప రిటర్న్ ఏం కోరుకోరు కదా. అర్థమంది కదా? అలాగే మీరు కూడా అర్థమంది కదా? మీరు కూడా ఏం చేయాలి? మీ నుంచి కూడా మేము ఏమి కోరుకోలేము. సాధన చేసి తరించండి, ఆరోగ్యం కాపాడుకోండి, మనశ్శాంతి పొందండి, మోక్షం పొందండి. నిస్వార్థంగా మేము కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలకు సేవ చేయమని ఇక్కడ వచ్చారు, మా గురువు పంపించారు. ఇప్పుడు హిందీ రాష్ట్రాల్లో కూడా మా సేవ అవసరం ఉంది. అందుకనే అప్పుడప్పుడు జూనాగారికి వెళ్ళి సేవకు పోతుంటాం. డ్యూటీ లేచారు, బాధ్యతలు పెంచారు గురువులు. అందుకనే ప్రతి నెలలో క్లాసులు జరుగుతున్నాయి. అంత సమయానుకూలంగా ఆదివారాల్లో జరుగుతున్నాయి. ఎక్కడెక్కడ జరిగినా అవి సద్వినియోగం చేసుకోండి కనుక ఆ విధంగా మనకు ఇది ఉండాలి కనుక ఇవన్నీ ఈ సేవ సద్వినియోగం చేసుకోండి. మీరు ఆరోగ్యవంతులుగా మనశ్శాంతిగా ఎన్టైటైన్మెంట్ పొందాలి. అదే నేను కోరుకునేది మీ నుంచి, అదే నేను ఆశించే మీ నుంచి దక్షిణ గురుదక్షిణగా ఆశించేది అదే. అదే అప్పుడే నేను ఆనందపడతాను. అర్థమంది? మీరు పంపిస్తాను, వస్త్రాలు తెచ్చిస్తాను, డొనేషన్ ఇస్తాను కాదు నేను తృప్తిపడేది. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఎంటర్టైన్మెంట్ పొందండి. చక్కటి గొప్ప ఆధ్యాత్మికంగా ఋషులుగా ఎదగండి. అదే నేను మీ నుంచి ఆశించేది, అదే నేను మీ నుంచి ఆశించేది. అప్పుడే నేను నిజంగా మీ నుంచి ఆనందం పొందుతాను. అదే నాకు మీరు ఇచ్చేది గురుదక్షిణ. మీరు అడుగుతారా? స్వామి నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. స్వామి ఇక్కడ కూర్చున్నాం. తల్లి చెప్పండి. మహేష్ గారు ఇక్కడ కూడా ఇప్పుడు మన పని ఏదున్నా కానీ తన పని వదిలిపెట్టుకొని కూడా వాలంటీర్ సర్వీస్ చేయడానికే ముందుంటాడు. ఇటువంటి వాళ్ళని కూడా మనం ఎంకరేజ్ చేయాలి. నాగరాజు కూడా మంచిగా ఏదైనా పని చెప్పినా కానీ మేమున్నాము స్వామీజీ అని పలుకుతారు, పిలిస్తే పలుకుతారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు, చిన్న భావం. ఎందుకు తల్లిదండ్రులు చేస్తే పిల్లలు కూడా మా పిల్లలు ఇన్నారని ఎందుకు ఇస్తారు? తల్లిదండ్రులు టీవీ చూసుకుంటా కూర్చుంటే పిల్లలు టీవీ చూస్తారు, అవునా? తల్లిదండ్రులు ధ్యానం చేయండి, పిల్లలు ఆటోమేటిక్గా చేస్తారు. అర్థమైంది కదా? కనుక మీరు మీరు ఏం చేయాలంటే ఆటోమేటిక్గా మీరు కూడా మీరు సాధన చేస్తే అందరూ చేస్తారు. రెండవ ఆనందాలను గోవిందరాజు గారు క్లాస్ లేదండి. ఇప్పుడు ఉన్నట్లయితే అది చూసుకొని క్లాస్ కావాలి. ఎందుకంటే క్లాస్ నుంచి ఎక్కువ క్లాస్ వస్తున్నాయి. వాళ్ళకైతే సాధన చేయడానికి కూడా ఇబ్బంది కావాలి. మన నోటిఫికేషన్ మీరు ఫాలో అయితే కొద్దిగా అప్డేట్స్ వస్తాయి. దయచేసి కానీ మనం తెలుసుకోండి, దాని ప్రకారం ఫాలో అవుతుంది. ఇంపార్టెంట్ కొత్త వాళ్ళకి అవకాశం సాయం చేస్తున్న వాళ్ళు దుర్మార్గం
బాధ్యతలు అప్పగించారు కాబట్టి ఇంటర్ ఉండకపోవచ్చు. ముందుగా సంపాదించి ఉన్నానంటేనే మీరు ఉండగలిగితేనే అక్కడికి రావాలి, లేదంటే రావాలండి. అది మరొకటి మీరు బాధ చేసి ఆశ్రమం సంపాదించి కాల్ చేసి సమాచారం తీసుకోవడం మాత్రమే రావాలి. స్వామి చేత ఇచ్చింది ఏదైనా తినచ్చు మనం. వెనక్కుండి చెప్పమ్మా, నువ్వు చెప్పు. ఇంతవరకు నాకు శుద్ధవాసం వేసి ఉండే, ఇప్పుడు శుభవాసన వస్తుంది.
అయితే కేచర్ ఉంటే నోట్లో సువాసనలు వస్తాయని చెప్తాం కదా, ఆయన ఇంతవరకు ఏం కంటే కుటుంబాలు ఇబ్బంది తినేవాడు, దానం ధ్యానం చేయకపోతుండే కదా, నోట్లో దంతముడకెళ్ళి నోట్లోకెళ్ళి దుర్వాసన వచ్చేది. ఈ కేచర్ పుత్ర ఎప్పుడు పెట్టుకొని ఉండడం వల్ల నోట్లకెళ్ళి సువాసనలు వస్తున్నాయి ఆయన. సాధన చేస్తే నోట్లో సుగంధ ద్రవ్యాలు సువాసనలు వస్తున్నాయి, మంచి అనుభవం కలిగింది, సంతోషం. అయ్యా చెప్పండి, చెవులో నుంచి సౌండ్ వస్తుంది. ఎంతకాలం నుంచి చేస్తున్నా ధ్యానం? నేను ధ్యానం చేయట్లేదు సిక్స్ ఇయర్స్ నుంచి వస్తున్నా సౌండ్ అది. హాస్పిటల్కి వెళ్తే అది ప్రాబ్లం అని చెప్పారు, కానీ ఇప్పుడు సాధన సేమ్ అదే సౌండ్ వస్తుంది నుంచి వస్తుంది, దానికి దీనికి తేడా. అంటే ఒకటి చూడండి, కొన్ని ఆరోగ్య సమస్యలతోటి కూడా కొన్ని రకాలు వస్తాయి. అయితే ఆ సౌండ్ మీకు శరీరానికి హాని కానీ ఇబ్బంది కానీ కష్టం కానీ కలిగించకపోతే నో ప్రాబ్లం. కష్టం లేకపోతే దాంతో మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొంతమంది జప సాధన చేసినా ధ్యానం చేసినా స్థిరంగా కూర్చోవడము కూర్చొని చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఆరోగ్య సంబంధమేమో మనకు బాధిస్తుంటుంది, ఆధ్యాత్మికమేమో ఆనందాన్ని కలిగిస్తుంది, శరీరానికి శక్తినిస్తుంది. ఆరోగ్య సమస్యతో వచ్చినవి ఏమైనా ఉన్నాయనుకో అవి శరీరానికి అది మనకు దుఃఖాన్ని బాధని కలిగిస్తుంది. ఓకే, కొంతమందికి గత జన్మ సంస్కారం చేత తక్కువ రోజుల్లో ఎక్కువ ఎక్స్పీరియన్స్ వస్తాయి. కొంతమంది తక్కువ గంటల ర్యాంక్ బాగా సంపాదిస్తారండి ఏకాగ్రతలో. కొంతమంది 24 గంటలు బుక్ పట్టిన బుర్రకి ఎక్కరు, అవునా? గతుడు ఆ బాబు ఎక్స్పీరియన్స్ స్టూడెంట్ కాబట్టి ఇట్లా అంటున్నాడు. చూసినట్టు ఆమె క్లేవర్ అన్నట్టుగా అర్థమవుతుంది కదా, నేను ఒకసారి పేజీ చూస్తున్నట్టే ఆమె క్లేవర్ అన్నట్టుగా అట్లా. ఒక్కొక్కరు 24 గంటలు బుక్ పట్టినా బుర్రకి ఎక్కరు. మా బుద్ధి మాంద్యం ఉందండి, మన మావండి షార్ప్ కావాలంటే ఏం చేయాలి స్వామి అని చిట్కాలు ఇస్తుంటాం. ఏం చెప్తాం, బుద్ధి మాంద్యం పోవాలంటే అయా జ్యోతిష్మతి గింజల్ని పాలలు కలిగి తాగండి, అయా మెమ్మడి పవర్ పెరుగుతుంది అంటుంటాను. సలహాలు ఇస్తుంటాం కానీ ఎక్కడంటే హిమాలయస్ అంటే హిమాలయలో దొరికింది, ఇంటి పక్కన దొరికేది చెప్పండి స్వామి, హిమాలయాలు పోతామంటే షాప్లో దొరుకుతుంది. అట్లా కనుక కొంతమంది గత జన్మ సంస్కారం చేత తక్కువ సాధనతో ఎక్కువ తొందరగా రిజల్ట్ ఉంటుంది, కొంతమందికి కొద్దిగా స్లో రిజల్ట్ ఉంటుంది. వాళ్ళ షాప్ నుంచి వాళ్ళ సాధనను బట్టి వైరాగ్యం చేత ఉంటుంది. మీరు కొంతకాలం ధ్యానం ప్రాక్టీస్ చేసినా వచ్చే అవకాశాలు ఉన్నాయి, మంచి అనుభవమే కదా. చాలా సంతోషం, మంచి చాలా మంచిది. మంచిగా ఈ రోజు వచ్చిన వాళ్ళు పాత వాళ్ళకు మంచి ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి, కొత్త వాళ్ళు కూడా మంచిగా సాధన చేస్తున్నారు. ఇలాగే బాగా సాధన కొనసాగించండి, మంచిగా చాలా మంచి అనుభవాలు పొందండి. ఒంటికి పడతలేదా? అన్నము జీలకర్ర బాగా కూరల్లో వేసుకోండి, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది. ఒంటికి పడతలేదు పోలేదు చెప్పండి. మన సాధకుని అడిగితే అది మంచి ఎక్స్పీరియన్స్ శ్వాస పైకి వెళ్ళినట్టు వెళ్ళినప్పుడు కంగారు. కొంతమందికి ఏం చేస్తారంటే మహాముద్ర వేస్తాము, కొంతమందికి ఒంటరితనం అంటే భయం ఉంటుంది, ఆడవాళ్ళు కానీ మగోళ్ళు కానీ చీకట్లో ధ్యానం చేయడం ఒంటరితనం అంటే. అయితే ఇట్లా ధ్యానం చేసినప్పుడు ఒంటరికి వెళ్ళి అంటే మనసు సూక్ష్మంగా వెళ్తుంది, కొంతమంది భయపడిపోతారు, భయపడవద్దు, లాయర్ భాషనే చెప్తారు ఈ విషయం, లాయర్ భాషనే చెప్తారు దీనికి భయపడవద్దు అంటారు. ఎందుకంటే మనసు సూక్ష్మంగా వెళుతుంది, ఆలోచనలు లేకుండా అవుతుంది, దాంట్లో కంగారు పడండి. ఒంటరితనం భయపడేటోళ్ళు ఇక్కడ భయపడతారు, మంచి ఎక్స్పీరియన్స్ దాంతో భయపడదు, భయపడదు. ఓకేనా? మంచిది, అందరికి తెలుగు మంచి. మూడు రోజుల ముందే ఏం చేయాలో ఏ లొకేషన్ క్లాస్ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది అనేది ఒక చిన్న వీడియో వస్తుంది, ఆ వీడియో కింద వాట్సాప్ నెంబర్ రాసుకుంటారు కదా, దానికి లొకేషన్ పంపండి, క్లాస్ రావాలనుకున్నాము, లొకేషన్ పంపండి. హనుమంతరావు గారు కూడా నిజంగా అనుకునే సినిమాలో ఈ పని అని కాదు, ఆల్రౌండ్ ఏ పని హనుమంతుడే సినిమాలో ఆయన గురుమూర్తి ఆయన ఇద్దరు చూసి
శిష్యులు అనుకో పని ఇక్కడ వచ్చినాక క్రియాయోగంలోనే ఇద్దరు మనకు శిష్యులు అనుకోండి, కానీ వాళ్ళు ఎలక్ట్రీషియన్ పనిలో వేసిస్తారు. ఎలక్ట్రీషియన్ పని కానీ ఇంకే పని అయినా కానీ మంచి సేవలు అనుమతులు లేక బాగా ఇది చేస్తారు. మంచిది ఇంకా అందరికీ సెలవు మంచి.